తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నికలైతే మాత్రము హోరాహోరి జరుగుతున్నాయి. ఉదయం నుంచే అటు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అందరూ ఓటును వినియోగించుకోవడంతో పాటు పోటీలో మేము కూడా సిద్ధం అంటూ అని చెప్పి ఉన్నారు. ప్రస్తుత బేబీ సినిమా డైరెక్టర్గా పనిచేసినటువంటి సాయి రాజేష్ గారు ఉన్నారు. ముందుగా చెప్పండి, బేబీ సినిమా అసలు ఆ రేంజ్లో వెళ్తుందని ఊహించారా? యా, అంటే ఇంత 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఊహించలేదు, కానీ ఖచ్చితంగా సూపర్ హిట్ కొడతామని కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అంటే అసలుకి బేబీ సినిమా నుంచి యూత్కి ఏం చెప్పాలి, ఏం మెసేజ్ ఇవ్వాలనుకొని ఈ డైరెక్షన్ చేశారు మీరు? నేను అసలు ఏ మెసేజ్ ఇవ్వదలుచుకోలేదు. నాకు కథ ఎగ్జైట్ అయ్యింది, అది చేశాను. అంతేగాని ఏదో మెసేజ్ ఇవ్వాలి అని కొద్దిగా బయట రియలిస్టిక్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో తీసుకొని దానికి తగ్గట్టు తీశాను. నేను ఎప్పుడూ మెసేజ్ ఇవ్వాలని అర్థం లేదు. చెప్పండి, ఈ ఎన్నికలు చూస్తుంటే గతంలో ఎప్పుడూ జరగనంత విధంగా అటు సభ్యులు రావడము, అదేవిధంగా పోటీలో ఉండడం కూడా చూస్తున్నాం. ఏం చెప్తారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇంత అసలు ఇంతమంది ఈ టైం ఇప్పటికే దాదాపు 700-800 మంది పోల్ అయ్యారు, చాలా హ్యూజ్గా జరిగినట్టు. మరి కారణం నాకు కూడా తెలియదు ఎందుకని ఇంత. మేబీ చిన్న విప్లవం లాగా ఒక చిన్న మార్పు కోసం ఏదైనా కోరుకుంటున్నారేమో జనాలు. చూడాలి, అంటే మిమ్మల్ని చూస్తుంటే చాలా చిన్న ఏజ్ లాగా అనిపిస్తుంది. మీలాంటి యువత ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి రావాలి అని అంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అదే ప్రాబ్లం అయిందండి యాక్చువల్. అంటే మాకు అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ అసోసియేట్స్ కానీ అంటే అసలు ఎలా అవకాశాలు రావా అంటే వీటికి ఒక ప్రాపర్ ఫార్మాట్ లేకుండా నేను దాదాపు 6-7 ఏళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ రాకుండా స్ట్రగుల్ అయ్యాను. నాకు తెలిసి ఆ దిశగానే ఇప్పుడు మేము కానీ మా కమిటీ కానీ కలిస్తే ఆ దిశగా ఏం చేయాలనే దాని గురించి ఆలోచిస్తాం. అదే ఇప్పుడు మీరు వైస్ ప్రెసిడెంట్గా కూడా బరిలో ఉన్నారు కాబట్టి గతంతో పోలిస్తే బేబీ సినిమా తరువాత మీరు చాలా మందికి సుపరిచితులుగా ఉన్నారని అనుకోవచ్చు. మరి ఎలాంటి ఆశ ఉంది మీకు ఈ ఎన్నికల పట్ల? యా, ఖచ్చితంగా గెలుస్తాం అన్న నమ్మకంతోనే దిగుతాం. యాక్చువల్లీ నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే నేను కానీ బింబిసార డైరెక్టర్ వశిష్ట కానీ శ్రీరామ్ ఆదిత్య శైలేష్ కొలను మేమందరం ఇప్పుడు సినిమాలు చేస్తున్నాం, రెగ్యులర్గా సినిమాలు చేస్తున్న డైరెక్టర్లు ఎవరైతే ఉన్నాం అందరం ఒకసారి సర్వీస్ మోటోతోనే దిగాము ఈసారి. మాకు ప్రాబ్లమ్స్ వచ్చినా అసోసియేషన్ నిలబడాలి, అసోసియేషన్ మావంతు మేమేం చేయాలి అనే దాని గురించి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సార్, గెలుస్తాం. మీరు అన్నట్లుగా కూడా వాస్తవానికి మూవీ ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్కి రావాలని చాలామంది ప్రయత్నాలు చేస్తారు, కానీ వాళ్ళకి సరైన వే అనేది దొరకదు. మీలాంటి యంగ్ డైరెక్టర్స్ ఏం చెప్తారు, మీరు గెలిస్తే ఎలా ఏ విధంగా ముందుకు వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు? మేము అంటే పిచ్ డెక్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చామండి. యాక్చువల్లీ ఒక కమిటీలు ఫామ్ చేసి ఎవరికైతే అవకాశాలు లేవో వాళ్ళు ఇక్కడ ఎన్రోల్ చేసుకొని ఆ తర్వాత మేము ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఎవరి దగ్గర కథలు ఉన్నాయి, ఎవరికి అవకాశాలు కావాలి, ఇవన్నీ ఒక టీమ్గా ఫామ్ అయ్యి కమిటీగా ఫామ్ అయ్యి స్లాట్ వైజ్ ఆర్డర్ వైజ్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం. కానీ దానికంతా కమిటీ గెలవాలి, ముందు మొత్తం ఎంటైర్ ప్యానెల్ గెలవాలి, వీరశంకర్ గారి ప్యానెల్ గెలిస్తేనే ఏదైనా చేయగలం. చూస్తున్నాం కదా, అయితే మాత్రము ఈ ఎన్నికలకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా యువత ఎవరైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రాజేష్తో సుజాత, ఫిలిం ఛాంబర్.